హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఉమెన్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్. ముందుగా మన యాక్టివ్ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అందం ఆడపిల్లకి ఎంత ముఖ్యమో ఆత్మరక్షణ కూడా అంతే అవసరం. ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవారి కన్నా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మగవాళ్ళకన్నా ఎక్కువగానే రాణిస్తున్నారు. సో మనతో పాటు మనం ఎక్కడికి వచ్చేసో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. మాగుంటా లేఅవుట్లో ఉన్న ద లెజెండ్ మార్షల్ ఆర్ట్స్కి వచ్చేసామండి. ఇక్కడ మన మాస్టర్ ప్రభాకర్ గారి స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళు మనకి బేసిక్ సెల్ఫ్ డిఫెన్స్ టిప్స్, అలాగే ట్రైనింగ్, అలాగే చాలా ఆడపిల్లలకు తమకు తాము ఎలా రక్షించుకోవాలో చాలా నేర్పిస్తారంట. సో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం, రండి. నమస్తే అండి. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. నా పేరు మాస్టర్ ప్రభాకర్ రెడ్డి అండి. నేను మార్షల్ ఆర్ట్ ట్రైనర్. నేటి కాలంలో ఏంటంటే ఆడవారు అన్ని రంగాల్లో ముందుకున్నారండి. అదే దాని భాగంగా ఏంటంటే వాళ్ళకి మెంటల్గా కానీ ఫిజికల్ కానీ ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయి అన్నమాట. దాంట్లో భాగంగా ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ఎంతో ఉపయోగపడుతుందండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫిజికల్గా చేయడానికి ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్ వల్ల మనం స్ట్రాంగ్గా ఉండొచ్చు, అదేవిధంగా హెల్త్ పరంగా బాగుండొచ్చు అన్నమాట. దాంతో భాగంగా ఏంటంటే ఆత్మరక్షణ పరంగా కూడా ఏంటంటే ఈ విద్య అనేది బాగా ఉపయోగపడుతుందండి. నేటి కాలంలో ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ అనేది ఆడవారికి చాలా ఉపయోగపడుతుందండి. దానిలో భాగం ఏంటంటే అంటే వాళ్ళ మీద ఎవరైనా అగాచారాలు కానీ ఏదంటే ఇటువంటి ఫోర్సెస్ కానీ ఇలాంటి చేసినప్పుడు ఈ మార్షల్ ఆర్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వాళ్ళని వాళ్ళు కాపాడడం కోసం ఏ విధంగా ఇలా ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆడవారు మగవారి కంటే తక్కువ కాదు అనే విధంగా ఏంటంటే మా వాళ్ళు ఈరోజు ఏంటంటే మంచి స్టంట్స్ చేస్తారండి. అదేవిధంగా ఏంటంటే ఆత్మరక్షణ సంబంధించిన కొన్ని కొన్ని టెక్నిక్స్, వాళ్ళు ఏ విధంగా ఎస్కేప్ అవ్వచ్చు, ఏ విధంగా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు అనే మూమెంట్స్ ఈరోజు ఎపిసోడ్లో చూద్దామండి. ఇప్పుడు రాగానే మనం డైరెక్ట్ మూమెంట్స్ చేయకూడదండి, బాడీ వార్మప్ చేసిన తర్వాత మూమెంట్స్ చేయాలన్నమాట. వార్మప్లో బాగా ఏంటంటే ఈచ్ ఎక్సర్సైజ్ 5 to 10 times చేయొచ్చండి. కీప్ హ్యాండ్స్ బ్యాక్, హెడ్ రొటేట్ సైడ్. స్లోగా చేయాలండి, మెల్లగా చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా అప్ అండ్ డౌన్, సైడ్. నెక్స్ట్ అదేవిధంగా ఫుల్ రౌండ్. చూసారు కదా, అలా బాడీని నేను టోటల్ బాడీని వార్మప్ చేస్తాను అనమాట. ఆపోజిట్ రౌండ్. నెక్స్ట్ ఐస్ సైడ్, కళ్ళను కూడా లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ చూడాలండి ఐస్ని. నెక్స్ట్ అదేవిధంగా అప్ అండ్ డౌన్ చూడాలి ఐస్ని. నెక్స్ట్ అదేవిధంగా రౌండ్ చూడాలి ఐస్ని. అదేవిధంగా ఆపోజిట్ రౌండ్ చేయాలి. నెక్స్ట్ మౌత్ ఎక్సర్సైజ్ అలా కొరకాలన్నమాట. నెక్స్ట్ ఫింగర్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ రిస్ట్ రొటేట్, ఆపోజిట్ రొటేట్, షోల్డర్స్ ఫ్రంట్ దెన్ బ్యాక్, నౌ హ్యాండ్స్ ఫ్రంట్, హ్యాండ్స్ని ముందుకు అంటు అలాగే బ్యాక్. నెక్స్ట్ లెగ్స్ లాంగ్, స్టమక్ ఎక్సర్సైజ్ రెడీ. 1, 2, 3, 4, 5. నెక్స్ట్ క్లోజ్ యువర్ లెగ్స్, నీ స్క్రాచ్ రొటేట్, ఆపోజిట్ రొటేట్, నౌ సైడ్ సైడ్ అప్స్ లెగ్స్ లాంగ్, డౌన్ రైట్ సైడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, yes, up. దెన్ తర్వాత స్ట్రెచింగ్ అండి, లెగ్స్ స్ట్రెచ్ చేయాలి. కమ్ హియర్ నేజర్, స్ట్రెచ్, గుడ్, వెరీ గుడ్, అప్ అప్, డూ బటర్ఫ్లై, కమ్ డూ స్ట్రెచ్. ఇలా స్ట్రెచింగ్ చేయాలన్నమాట, అంటే ఒకే రోజు రాదండి, ఇది గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేస్తూ అలా చేయాలన్నమాట. ఎస్, అప్, గెట్ అప్. దాని తర్వాత ఏంటంటే మనం పంచెస్ అనమాట, హ్యాండ్తో చేసే మూమెంట్స్ చేయాలండి. రెడీ, క్లోజ్, మాప్ డౌన్, లెఫ్ట్ లెగ్ డౌన్, డబుల్. Now chain is double. Get up, horse. Ready, do running, running. Run fast, alla running exercise kanu. Ready, stop. Ready, అదే విధంగా పుషప్స్. 1, 2, 3, 4, 5, 6, 7. గెట్ అప్. అదేవిధంగా స్టమక్ ఎక్సర్సైజ్. రెడీ, డౌన్, డౌన్. 1, 2, 3, 4.
5 up, get up. 1 2 3 4 change. Now do press kick. 1 2 3 take right leg back, left hand, right hand, right leg press. 1 2 3 4 ఫస్ట్ చూసారు కదండి ఇప్పటివరకు మనం వాళ్ళ ట్రైనింగ్ చూసాం అనమాట. దానిలో భాగం ఏంటంటే అంటే వాళ్ళ పైన ఎవరైనా అటాక్ చేసినప్పుడు వాళ్ళని వాళ్ళు ఆపుకుంటూ, అంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే మార్షల్ ఆర్ట్ డిఫెన్స్ కోసం అనమాట, ఎవరిని అటాక్ చేయడానికి కాదండి. వాళ్ళ మీద ఎవరైనా ఏదైనా అటాక్ చేసినప్పుడు వాళ్ళని కాపాడడం కోసం, ఆన్ ద స్పాట్లో వాళ్ళు ఎస్కేప్ అవ్వడం కోసం ఇలాంటి టెక్నిక్స్ అనమాట. దానిలో భాగంగా వాళ్ళని అటాక్ చేసినప్పుడు వాళ్ళు దాన్ని డిఫెన్స్ చేసుకొని ఏ విధంగా వాళ్ళని అటాక్ చేస్తారో చూద్దామండి. రెడీ? వాళ్ళ మీద ఎవరైనా అటాక్ చేసి ఫేస్ మీద కొడుతున్నారో లేదా పట్టుకున్నప్పుడు కొట్టినప్పుడు యా ఆపి వెంటనే లాగుతూ అటాక్ అనమాట. చూసారు కదా, అంటే వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ డిఫెండ్ చేసుకుంటారు, అంటే వాళ్ళ మీద చేతులు పడకుండా వాళ్ళు ఆపుకొని దాని తర్వాత సెన్సిటివ్ ప్లేస్ అయినా హెయిర్ బిట్ లాగి కిందకి చేస్తూ డౌన్ చేస్తారు. వన్ మోర్ టైం రెడీ? చూసారు కదా ఇలా చేసి ఇలా, ఎస్ చూసారు కదండి ఈ విధంగా అనమాట. రిపీట్ అగైన్. చూసారు కదా ఆపి లాగుతూ హియా అంటూ అటాక్ చేస్తారన్నమాట. యా చూసారు కదండి, దాని విధంగా ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళు వేరే వాళ్ళు ఆడవారి మీద అటాక్ చేస్తూనే ఉన్నారన్నమాట. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఆపుకొని చేతులతో ఆపుకొని డిఫెన్స్ చేసుకొని అప్పుడు ఏ విధంగా వాళ్ళు కాళ్ళతో కానీ చేతితో కానివ్వండి ఏ విధంగా అటాక్ చేయొచ్చో చూద్దామండి. యా రెడీ? యా రిపీట్ అగైన్. ఎస్ యా చూసారు కదండి, అదేవిధంగా వాళ్ళ మీద ఎవరిని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళని ఆపుకుంటూ వాళ్ళని అటాక్ చేసి అదేవిధంగా వాళ్ళ నుంచి మనం గట్టిగా పంచిస్తాం అనమాట, స్టమక్లో పంచి ఏ విధంగా ఎస్కేప్ అవ్వచ్చు చూద్దామండి. రిపీట్ అగైన్. మళ్ళీ ఒకసారి. ఎస్ చూసారు కదండి, అంటే చేతితో వాళ్ళు ఆపుకొని అదే హ్యాండ్తో అటాక్ చేసి అదేవిధంగా హ్యాండ్ పంచి గట్టిగా వాళ్ళ స్టమక్లో ఇచ్చి మనం అక్కడి నుంచి వాళ్ళు ఎస్కేప్ అవ్వచ్చు. ఇంకో విధంగా ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళు మనం కింద పడేయచ్చు అనే టెక్నిక్ చూద్దామండి. ఎస్ చూసారు కదా, అంటే వాళ్ళు కొడుతున్నప్పుడు ఏంటంటే మనం హ్యాండ్తో ఆపి అదే అంటే వాళ్ళు ఏంటంటే లెగ్ లాక్ చేస్తూ తోసేయడం అనమాట. ఎస్ రిపీట్. ఎస్ తర్వాత ఏంటి, కింద పడిపోయిన తర్వాత మనం వాళ్ళని షౌటింగ్ చేస్తూ చేయొచ్చు, అదేవిధంగా మనం లెగ్తో అటాక్ చేయొచ్చు, ఏ విధంగానే అటాక్ చేయొచ్చు అనమాట. సేమ్ అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మనపైకి ఎవరైనా వేరే ఇద్దరు ముగ్గురు వస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న థింగ్స్తో వాళ్ళని ఏ విధంగా అటాక్ చేయాలో చూద్దాం. షాపింగ్ చేస్తూ ఇంటికి వెళ్తున్నా ఒక అమ్మాయి మీద, అంటే వాళ్ళ వస్తువులు లాక్కోవడానికి లేదా చేయడానికి వస్తున్నారనమాట, ఇద్దరు వస్తున్నారు అంటే అగాంతమైన ప్లేస్లు అంటే ఎవరు లేని నిర్మానుష్యమైన ప్లేస్లు ఏంటంటే వాళ్ళపైన అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఎస్కేప్ అవ్వచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దామండి. చూసారు కదా, అంటే వాళ్ళు కాళ్ళు చేతులను ఉపయోగించి ఏ విధంగా చేయొచ్చో చూద్దాం. వన్ మోర్ టైం, అంటే వాళ్ళ దగ్గర ఉన్న థింగ్స్ని వాళ్ళ ఫేస్ మీద కొట్టి ఎస్ ఆ విధంగా కాళ్ళతో చేతితో అలా అటాక్ చేయొచ్చు అనమాట. యా ఒక అమ్మాయి ఏంటంటే ఒక లిఫ్ట్లో ఉన్నప్పుడు లేదా ఏటీఎంలోనో లేదా బస్సులో వెళ్తున్నప్పుడు ఈవ్ టీజర్స్ వాళ్ళు ఈవ్ టీచ్ చేసినప్పుడు, అంటే వాళ్ళు ఈవ్ టీజర్స్ కదండి మా వాళ్ళే, అంటే చేసినప్పుడు ఏ విధంగా మనం ఎస్కేప్ అవ్వచ్చు అనే టెక్నిక్ కోసం చూపిస్తున్నాను అనమాట. దానిలో భాగం ఏంటంటే వాళ్ళు హెయిర్ బెట్ లాగుతున్నప్పుడు లేదా వేరే విధంగా బిహేవ్ చేస్తున్నప్పుడు, అంటే వాళ్ళ దగ్గర ఉన్న థింగ్స్ అనమాట, ఎగ్జాంపుల్ వాళ్ళు వేసుకునే స్టాప్లర్ పిన్స్ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న పెన్ కానివ్వండి, అదేవిధంగా ఏమన్నా సేఫ్టీ అనమాట, అంటే అదేవిధంగా ఏంటంటే పేపర్ స్ప్రే లాంటివి కూడా ఉపయోగించవచ్చు అనమాట. వాటితో ఏ విధంగా వాళ్ళు అటాక్ చేయొచ్చు, అంటే వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న పెన్సో లేదో బ్యాగో లేదంటే వీటితో ఏ విధంగా మనం ఎస్కేప్ అవ్వచ్చిన టెక్నిక్స్ చూద్దామండి. చూసారు కదండి అద్భుతమైన సెల్ఫ్ డిఫెన్స్ టిప్స్. మరిన్ని చూసే ముందు లిస్ట్ టాకీషా.